ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో. గజబిజ్ లైఫ్ స్టైల్లో ఉరుకులు పరుగులతో మనకు ఎంతో కావాల్సిన బ్రేక్ఫాస్ట్ని మనం బ్రేక్ చేస్తూ వస్తున్నాం. సో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చాలా ఫాస్ట్గా మనకు ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చెఫ్ గల్లా రాంబాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గల్లా రాంబాబు గారు. రాంబాబు గారు, అయితే ఈరోజు మాకు ఏ ఐటమ్ని చూపించబోతున్నారు? చాలా ఫాస్ట్గా చేసుకునే మిక్స్డ్ వెజిటబుల్ టమాటో బాత్ నేను ఈరోజు చేసి చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్, ఘీ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మనం ఒక మంచి వంటని నేర్చుకోవడానికి ఒక మంచి షెఫ్ దగ్గరికి వెళ్ళాలి. సరే, వచ్చేసామండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో మనం ఉన్నాం. మనకి ఫాస్ట్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు గల్లా రాంబాబు గారు, షెఫ్. నమస్తే గల్లా రాంబాబు గారు. నమస్తే. ఈరోజు మా షోకి మీరు ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? మిక్స్డ్ వెజిటబుల్ తో చేసే మసాలా దోశని. మసాలా దోశ అంటే ఫస్ట్ మనకి దోశ ప్యాటర్న్ కావాలి, ఆ తర్వాత దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలి. ఓకే అండి. వెజిటబుల్ మసాలా దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మినపప్పు, దానికి 3 కప్పులు బియ్యం కావాలి. దానికి తగినన్ని నీళ్లు పోసుకొని 4 గంటల వరకు నానబెట్టుకొని 4 గంటల తర్వాత మెత్తగా బ్యాటర్ చేసుకోవాలి. ఓకే. ఉడకపెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, ఆనియన్, గ్రీన్ చిల్లీ, తగినంత ఉప్పు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదండి, ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. రాము గారు, మాకు వెజిటబుల్ దోశను తయారు చేసి చూపిస్తారా? తప్పకుండా మేడం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకుందాం. ఓకే. మెల్లగా పాన్ హీట్ అవుతుంటుంది. ఓకే. సిమ్లో ఉంటుంది, హీట్ అవుతుంది. ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం మేడం. ఒకసారి చెప్పండి. దీనిలో 1 కప్పుకి నేను ఇందాక చెప్పినట్టు 3 కప్పులు రైస్ వేసాను. ఇప్పుడు 3 కప్పులు రైస్ ఎందుకు వేసాను? కొంతమంది 2 వేస్తారు. 2 వేస్తే వేయటం వల్ల లాభం ఏంటంటే దోశ కొంచెం మెత్తగా వస్తుంది. దీన్ని అయితే మీరు మొత్తం మిక్సీ పట్టేస్తే ఇలా పట్టేసి అలా వేస్తారు. మరి మెత్తగాను మిక్సీ పట్టుకోకూడదు, మరి కోర్స్గాను మిక్సీ పట్టుకోకూడదు. ఓకే, ఇదే ఓకే అండి. మరి ఇందులో మసాలా అన్నారు కదా, వెజిటబుల్ మసాలా, దీన్ని ఎలా అండి తయారు చేసుకోవడం? ముందుగా మనం బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని ఒక బౌల్లో వేసుకొని దానిలో చాప్డ్ ఆనియన్, చాప్డ్ గ్రీన్ చిల్లీ, సాల్ట్ కొంచెం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఓకే. కలిపేసుకొని దాని దోశ మధ్యలో కొంచెంసేపు ఉడకపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆలు, ఈ వెజిటబుల్స్ అన్నిటికి కూడా మీరు వేసిన సాల్ట్, ఈ స్పైసెస్ పట్టుకుంటాయి. ఎందుకు బంగాళాదుంపని ముందుగానే మీరు ఉడకబెట్టలేదు ఈ వెజిటబుల్స్ లాగా? ఈ బంగాళాదుంపలు మీరు చూస్తే స్పెషల్గా ఉన్నాయి, చాలా చిన్నగా, వీటిని బేబీ పొటాటోస్ ఉంటారు. వీటికి టెంపరేచర్ ఎక్కువ అక్కర్లేదు, మీరు దోశ మధ్యలో ఉన్న టెంపరేచర్ సరిపోతుంది. సో వాటికే ఉడికిపోతుంది. ఓకే. మీరు మొత్తం మిక్స్ చేస్తే చూసారు కదండి, అన్ని వెజిటబుల్స్ ని అంటే ఉడకబెట్టిన క్యారెట్ ని, బీన్స్ ని, ఇవన్నీ ఉడకబెట్టిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి, ఇంకా కొంచెం టేస్ట్ ఉంటది కూడా. అయితే ఇలా ఉడకబెట్టిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని ఈ చిన్న చిన్న పొటాటోస్, బంగాళాదుంపల్ని సన్నగా తరుక్కొని కలుపుకుంటే ఈ హీట్కే సరిపోతుందంటండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దోశ వేసేసుకుందాం మనం. మనం బాగా హీట్ అయింది, మోడరేట్ గా హీట్ గా పెట్టుకోవాలి. ఎక్కువ హీట్ పెట్టుకున్న తర్వాత కూడా ఏమవుతుందంటే దోశ పిండి దానికి అంటుకుపోతుంది అనమాట, దోశ మనకి కరెక్ట్ గా రాదు. సో దానికోసమని మోడరేట్ హీట్ లో పెట్టుకుని దోశ పిండి మరీ లూజ్ గా కలుపుకోకూడదు, మరీ గట్టిగానూ ఉండకూడదు. సో ఇలా జారుతూ ఉండాలి. ఓకే ఓకే. సో ఫస్ట్ దోశ వేస్తున్నామండి. ఓకే. మీకు సన్నగా కావాలంటే సన్నగానే వేసుకోవచ్చు, లావుగానూ కావాలంటే లావుగానే వేసుకోవచ్చు. సన్నగా వేయటం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్ప్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం కాలనివ్వాలి, దానిలో బాగా ఇవ్వచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి దోశలకు బాగా రంధ్రం వస్తుంది.
అవునండి. ఆ రంధ్రాలు కొంచెం రావటం ఆగిపోయిన తర్వాత మనం దానికి ఆయిల్ వేద్దాం. సో ఆయిల్ వల్ల ఏమవుతుందంటే దోశ మెల్లగా క్రిస్ప్ అవుట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అది మరి ఈ హీట్ తోనే ఇది అయిపోవాలి మసాలా? అది కొడుకుతుంది, అది ఉడుకుతుంది, అందుకే నేను చాలా సిమ్ లో పెట్టాను గ్యాస్. ఓకే ఓకే. ఎన్ని వెజిటబుల్స్ తీసుకున్నారండి మీరు? నేను 3 రకాల వెజిటబుల్స్ తీసుకున్నాను. ఇంకా ఇంకా తీసుకోవచ్చా? గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, కార్న్ వేసుకోవచ్చు. ఇప్పుడు కార్న్ మంచి ట్రెండ్ లో ఉంది, ట్రెండ్ లో ఉంది. పిల్లలకి స్వీట్ కార్న్ అనగానే బేబీ ఆనియన్ వేసుకోవచ్చు. సో నేను బేబీ ఆనియన్ వేసుకోవచ్చు. బేబీ ఆనియన్ అంటే వాటిని షాలెట్స్ అంటారు. ఇంకా నేను కొంచెం జీరా కూడా వేసాను అనమాట, హెల్త్ పర్పస్ కోసం. ఓకే, అరుగుదల బాగుంటుంది కాబట్టి కరెక్ట్ గా మధ్యలో వేసుకుని దీన్ని కొంచెంసేపు ఉడకనిద్దాం. ఓకే, షెఫ్లు చాలా ముద్దు ముద్దుగా చాలా ఇష్ట ఇష్టంగా అదేదో చిన్నపిల్లలు చూసుకున్నట్టు అలా చేస్తారు కదండి వంటలు ప్రేమిస్తూ. అదే మేము వంటగదిలో ఠకా ఠకా తీసామా వేసామా అన్నట్టుంటుంది. కానీ మీకు రోజు చేసే పని అది కదా, ఇష్టంగా వచ్చాం కదా, మీ ప్రొఫెషన్ కదా. ఎలా అంటే ఒక బేబీని చూసినట్టే వంట చూస్తారు. మేము చాలా వంటల ప్రోగ్రామ్ లో చూస్తాము. ఎలా అంటే ఇంకా చెప్పొద్దులేండి అంత, అంటే మీరు వంట చేస్తే కూడా తినేయాలి అన్నంత. అది ఒక ప్యాషన్, దాన్ని ప్యాషన్ డ్రైవ్ చేసినట్టు మేము డ్రైవ్ చేసుకుంటాం. ఓకే ఓకే అండి, అప్పుడే మేము దీనిలో సస్టైన్ అవ్వగలం. ఇందులో ఉన్న మన పోషక విలువలు అయితే మాత్రం వెజిటబుల్స్ ఎక్కువ, వెజిటబుల్స్ ఎక్కువ. దీనిలో ఉన్న క్యారెట్, అని క్యారెట్ ఇస్ గుడ్ ఫర్ బ్లడ్, బ్లడ్ కి చాలా మంచిది. అందుకే నేను జస్ట్ పార్ బాయిల్ చేసుకున్నాను, కలర్ కూడా మారలేదు. మీరు క్యారెట్ ని బీన్స్ కానీ గమనిస్తే. ఓకే అవునండి, అవును. ఆల్మోస్ట్ దోశ రెడీ అయిపోయినట్టే కదండి, కలర్ వస్తే కొంచెం. మా అమ్మగారు ఒకసారి చిట్కా లాగా చెప్పారు, ఎలా అంటే దోశ కలర్ కొంచెం రెడ్డిష్ గా రావాలండి, లైట్ గా షుగర్ కూడా వేసుకోవచ్చు అని చెప్పారు. క్యారమెల్ అవుతుందండి, అందుకని షుగర్ వేస్తే తొందరగా ఈజీగా కలర్ వస్తుంది. ఓకే ఓకే, అంటే ఒకసారి చెప్పారు ఎప్పుడు? మాకు టిప్స్ లో ఉందా? ఉందా, అమ్మో మంచి టిప్ చెప్పాను నేను. దోశలు గనక రెడ్ గా కావాలనుకుంటే కొంచెం షుగర్ కూడా పిండిలో వేసుకోవచ్చు. ఇలాగా ఏమంటారు, మిక్స్ పట్టిన పిండిలో కొంచెం షుగర్ వేసుకోవచ్చు. అమ్మాయిసా ఒక టిప్ చెప్పేసాను. బౌల్ నేను టిప్స్ కూడా ఉన్నాయి మేడం. దోశ పిండి త్వరగా పులవాలి, లేదు మీరు క్విక్ బ్రేక్ఫాస్ట్ అన్నారు కాబట్టి దోశ పిండి చాలా త్వరగా పులవాలనుకుంటే కొంచెం కొబ్బరి నీళ్ళు వేసుకుంటే చాలా త్వరగా పులుస్తుంది. పెరుగు కాదు, కొబ్బరి కొబ్బరి నీళ్ళు వేసుకుంటే త్వరగా పులుస్తుంది. పెరుగు వల్ల ఏంటంటే మనకు కొంచెం పులుపు వస్తుంది అన్నమాట. ఓకే ఓకే, నైస్. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టు. ఫినిష్ అయిపోయింది, దోశని తీసేద్దాం. తీసేద్దాం, దోశ అయితే రెడీ అయిపోయిందండి. రాంబాబు గారు, మరి దోశ ప్లెయిన్ గా అయితే ఎంత వెజిటబుల్ ఉన్నా సరే మసాలా ఉన్నా కొంచెం చట్నీ లేందే? చట్నీ ఉంది మేడం, మంచి కొబ్బరి పచ్చడి. వెజిటబుల్ మసాలా దోశ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కొబ్బరి చట్నీ చేస్తానంటున్నారు, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? రాంబాబు గారు, కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? తప్పకుండా అండి. ముందుగా మనకు కొబ్బరి పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి, పచ్చి కొబ్బరి, 4 పచ్చిమిరపకాయలు, దాని తర్వాత పుట్నాల పప్పు, దానికి తగినంత ఉప్పు, జస్ట్ వేయించి పెట్టుకున్న కరివేపాకు. చూసారు కదండి, కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు. తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ అండి, ముందుగా పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, పుట్నాలు, దానిలో తగినంత ఉప్పు వేసుకొని మిక్సీలో కోర్స్ గా పేస్ట్ చేసుకోవాలి. అంటే బరక బరక కొంచెం పేస్ట్ చేసుకోవాలి. మరి మీరు ఇవేమి కూడా ఫ్రై, అదే ఆయిల్ లో కొంచెం కూడా ఫ్రై చేయలేదు, పచ్చి వాసన రాదా అండి? పచ్చి వాసన రాకుండా ఉండడానికే మనం 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. మనకు ఒక నానుడు అనమాట, అన్నంలో కూరను కాదు, కూరలో అన్నాన్ని తినాలి. అందుకోసమని దోశలో చట్నీలో దోశని తిందాం. అందుకోసమని తక్కువ పచ్చిమిరపకాయలతో బోల్డ్ ఎంత కొబ్బరి, బోల్డ్ ఎంత పుట్నాలు వేసుకుంటే మనకి పచ్చివాసన రాదు, కారంగానూ ఉండదు. వీటిని చెన్నాని, వీటిని అందుకే రోస్టెడ్ చెన్న అంటారు. ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది, అందుకని తక్కువ తక్కువ వేసుకొని ఎక్కువ కొబ్బరి వేసుకొని చేసుకుంటే మనకి ఆ ఘాటు, ఆ పచ్చివాసన తెలియదు. ఓకే అండి, ఇప్పుడు మనం రెడీ చేసుకుందామా లేదా? మీరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసాను. అవునా? ఇదిగోండి చట్నీ. దీనికి చక్కగా ఎక్కువ నూనె పట్టకూడదన్న విషయంతో నేను దాన్ని ఎక్కువ కుక్ కూడా చేయలేదు కాబట్టి జస్ట్ ఊరక నూనెలో వేయించిన కరివేపాకులతో జస్ట్ ఒక 2-3 గార్నిష్ అనమాట. ఇవేంటంటే మనం పిల్లలకి గోరుముద్దలు తినిపించాలనుకున్నప్పుడు దీన్ని క్రష్ చేసి పెట్టేస్తే వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతుంది అనమాట. చూసారు కదండి, కొబ్బరి పచ్చడిని మనకి చెప్పినట్టుగా కొబ్బరికాయ ముక్కల్ని, 2 పచ్చిమిరపకాయలని, వేపిన శనగపప్పుని, సాల్ట్ని, తగినంత సాల్ట్ని తీసుకొని బాగా మిక్సీ పట్టించి మరీ ముద్దగా కాకుండా బరగ్గా పట్టి ఇలా తీసేసిన తర్వాత కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. మనకి ఇందాక వెజిటబుల్ మసాలా దోశ రెడీ, దాని కాంబినేషన్ కొబ్బరి పచ్చడి. మరి రుచి చూసేద్దామా? నా వెజిటబుల్ దోశ చల్లారిపోతుందండి, నేను తీసుకొచ్చేస్తాను, మీరు చట్నీతో రెడీ ఉండండి, టేస్ట్ చేసేద్దాం. తప్పకుండా.
రెడీ అండి, చట్నీ అండి, పచ్చడి. మీకోసం కరివేపాకు కూడా. నాకు హెల్త్ మీద చాలా టేస్ట్ చేసి చెప్పండి. వెజిటబుల్ మసాలా దోశ టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానము, కావలసిన పదార్థాలు మరోసారి చూద్దాం. నేను మినప్పప్పు, ఒక కప్పు మినప్పప్పు, దానికి 3 కప్పులు బియ్యం కావాలి. దానికి తగినన్ని నీళ్లు పోసుకొని 4 గంటల వరకు నానబెట్టుకొని 4 గంటల తర్వాత మెత్తగా బ్యాటర్ చేసుకోవాలి. ఓకే. ఉడకపెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, ఆనియన్, గ్రీన్ చిల్లీ, తగినంత ఉప్పు. రాము గారు, మాకు వెజిటబుల్ దోశ తయారీ విధానము మాకు ఒకసారి చెప్తారా? ముందుగా 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పులు రైస్ తీసుకొని దానిలో కొంచెం శనగపప్పు, మెంతులు వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దానిలో తగినంత ఉప్పు వేసి అనుకనుక అంటే దోశకు వచ్చే విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. దీని తర్వాత మసాలాకు కావాల్సిన ఫిల్లింగ్, క్యారెట్, బీన్స్, ఆలూని చక్కగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని ఈ ఉడకపెట్టిన ముక్కల్లో కొంచెం ఉప్పు వేసి కలిపేసి ఇప్పుడు దోశని సన్నగా దోశ వేసుకొని దోశ మీద ఈ మసాలా ఫిల్లింగ్ వేసి బాగా సన్నగా స్ప్రెడ్ చేసుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకొని దోరగా వేగే వరకు రేంజ్ మీద ఉంచాలి. రేంజ్ మీద ఉంచిన తర్వాత కాలిన తర్వాత దోశని మడత పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రుచి చూసేద్దాం. రాము గారు, మీరు కూడా తినాలి. పర్లేదండి, తినండి, మీరు టేస్ట్ చేయండి తర్వాత. లేదండి, ఇద్దరం కలిసి రుచి చూద్దాం. మీ వంటల మీద మీకు నమ్మకం ఎక్కువే, కాకపోతే ఇది నా సెక్యూరిటీ కోసం. ఓకే, మసాలాతో తీసుకొని, మసాలాతో తీసుకుందాం. నైస్ అండి. నిజంగానే బంగాళదుంప కూడా ఉడికిపోయినట్టే, ఎందుకంటే దానికి ప్రత్యేకంగా పచ్చిగా ఏమి తగలట్లేదు. పచ్చడి కూడా బాగుందండి, పచ్చివాసన రావట్లేదు. ఇంట్లో ట్రై చేయొచ్చు, చాలా చాలా బాగుంది. అయితే ఈరోజు మాకు ఇంకొక ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ని చూపించాలి, సరేనా? తప్పకుండా. రాము గారు ఇంకొక ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ని మన కోసం రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక సెకండ్ వంటలోకి వెళ్ళిపోదామా? రాంబాబు గారు, మాకు 2వ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం చూపిస్తున్నారు? మంచిగా వేడివేడిగా పొంగనాలు. మా సైడ్ వీటిని పులి పొంగరాలు అంటారండి. ఇప్పుడు ఆ వంట కూడా అలాగే పులిలా ఉండాలి. మరి అంత భయపడాల్సిన అవసరం లేదు. పులి బంగారాలు ఎందుకంటారంటే కొంచెం దానిలో కాస్త ఘాటైన పచ్చిమిరపకాయలు ఉంటాయి కాబట్టి వాటిని పులి బంగారాలు అంటారు. ఓకే, అయితే మామూలుగా అయితే గుంట పొంగనాలు అంటారు. సరేనండి, ఇప్పుడు మనకి రాంబాబు గారు గుంట పొంగనాలు చేసి చూపిస్తానన్నారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు పొంగనాలకి మినప్పప్పు, 2 కప్పుల బియ్యం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు. చూసారు కదండి, మన గుంట పొంగనాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసారు కదా. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. దీని తయారీ విధానం రాంబాబు గారు, ముందుగా 1 కప్పు మినపప్పు తీసుకొని దానికి సరిపోయిన 2 కప్పులు బియ్యం వేసుకొని 10-15 గ్రాములు సుమారుగా శనగపప్పు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక ఫోర్ అవర్స్ అవి నానిన తర్వాత దాన్ని మెత్తగా సరిపోయిన నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని దీన్ని కూడా అలానే ఇందాక దోశ బ్యాటర్కి ఎలా అయితే చేసుకున్నావు అలా కోర్స్గా పేస్ట్ చేసుకొని దీనిలో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కాస్త చిటికటి పసుపు కలర్ కోసం వేసుకున్నాను. మర్చిపోయింది ఇంకోటి చెప్తున్నా, తగినంత ఉప్పు. తగినంత ఉప్పు, ఉప్పు ఒక సామెత ఉందండి, అన్ని వేసి చూడు, నన్నేసి చూడు అన్న ఉప్పు అసలు ఎవరు మర్చిపో. నాలాంటిదండి ఉప్పు. ఓకే, ఈ బ్యాటర్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం వేడివేడిగా గుంట పొంగనాలు రెడీ చేసుకుందాం. ముందుగా పాన్ పెట్టుకోవాలి. సో దీన్ని గుంట పొంగనాల ప్యాన్ అంటారు. ఇది అందరికి ఐడియా ఉంటుంది, తెలిసే ఉంటుంది గుంట పొంగనాల ప్యాన్. ఓకే, దీనికి మూత. మూత ఎందుకు అంటే చక్కగా మనం పొంగనాలు దానిలో వేసిన తర్వాత మంచిగా హోల్స్ పడతాయి అన్నమాట. ఈ స్టీమ్ వల్ల ఇంకా బాగా మెత్తగా ఉంటాయి, క్రస్ట్ మంచి క్రిస్ప్గా వస్తుంది, పైన మాత్రం బాగా సాఫ్ట్ గా ఉంటుంది. దీన్ని వేరు వేరు రాష్ట్రాల్లో వేరు వేరుగా పిలుస్తారు అన్నమాట. ఒక్కొక్క మన దగ్గర ఆంధ్ర సైడ్ అయితేనేమో పులి బొంగరాలు ప్యాన్ అని అంటారు, ఇక్కడేమో పొంగనాలు ప్యాన్ అని అంటారు. ప్రతి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి, క్రిస్ప్గా వస్తుంది మనకి. మీరు ఆయిల్ కావాలి లేదు అనుకుంటే చక్క మంచి బట్టర్ అయినా వేసుకోవాలి. సో ఫస్ట్ స్మోక్ రావాలి, ఎందుకంటే ఒకసారి మనం ప్యాన్ లో నుంచి ప్యాన్ లో బ్యాటర్ ఒకసారి గమనించండి, సౌండ్ వస్తుంది. అందరూ ఒకసారి సైలెంట్ కింద. వచ్చిందండి,
సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వల్ల ఏంటంటే మంచి క్రస్ట్ ఫామ్ అవుతుంది అన్నమాట. వెరైటీ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఒక్కొక్కటి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. మౌల్డ్ దగ్గర నుంచి దానికి పైకి ఉడుకుతుంది. అది ఇంకా బాగా ఉడకటానికి మనం లిడ్ పెట్టుకుని ఉంచుకోవాలి. ఎంత టైం పడుతుందండి? అసలు అప్రాక్సిమేట్లీ 12 మినిట్స్ వరకు పడుతుంది సిమ్లో ఉడికేటట్టు. మీకు మంచిగా క్రిస్ప్గా లేయర్స్ కావాలి అనుకుంటే కనుక కొంచెం హైలో పెట్టుకుంటే ఒక 8 మినిట్స్లో అయిపోతుంది. మిక్సీ పట్టేసిన తర్వాత అప్పటికప్పుడు కలుపుకోవాలా ఇవన్నీ, లేదా ముందుగా రెడీ చేసుకుని పెట్టుకుని అప్పటికప్పుడు కలుపుకోవచ్చు? లేదు మీరు ఇది పులవాలి, మాకు ఇలా హోల్స్ రావాలి అనుకుంటే మాత్రం ఒక 4-5 అవర్స్ అలా పులియబెట్టాలి అన్నమాట. ఓకే, పులిస్తే బాగుంటాయి, చక్క రంధ్రాలు పడి. చాలా వరకు కొంచెం ఈవినింగ్ టైమ్, ఈవినింగ్ టైమ్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్ జాబ్స్ కది వెళ్ళే వాళ్ళకి ఇలాంటి చేస్తే బాగుంటుంది. బట్ నేను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది మంచి కార్బోహైడ్రేట్, మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇనఫ్ ఫ్యాట్ ఉంటే కనుక మన రోజంతా మధ్యాహ్నం వరకు ఒక్కొక్కసారి 2 అవ్వచ్చు, లంచ్ చేయడానికి ఒకసారి 3 అవ్వచ్చు. సో ఆ లంచ్ ఫుల్ ఎనర్జీ కోసం ఉంటాను. ఓపెన్ గా పెట్టాలన్నమాట. విన్నారు కదండి, మనం ఫుల్ యాక్టివ్గా ఉండాలి అనుకుంటే కనుక వీక్లీ 2x అయితే ఇంకా బెటరు, లేదా వీక్లీ 1x అయినా సరే మనం టిఫిన్లో ఈ గుంట పొంగనాలను పెట్టుకుంటే సూపర్ యాక్టివ్ అవ్వచ్చు అనమాట. రెడీ అయిపోతాయండి? ఇంకా టైం పడుతుందా చూద్దాం. టైం పడుతుంది. ఇట్ అయిపోయినాయి అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి బ్యాటరీ ఏదైతే పచ్చిగా ఉందో అది పచ్చిగా కాకుండా అయిపోతుంది అనమాట. ఓకే ఓకే ఓకే. కొన్ని మధ్యలో అయిపోయి వీటిని టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకోవాలి, మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. దీన్ని మనం టర్న్ చేసుకుందాం. ఇలా క్రిస్ప్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఓకే, మీకైతే ఇలా వస్తున్నాయండి. మేమైతే టూత్ పీక్లతో కూడా చేసేస్తాం, టిక్కు టిక్కు మన తిరిగేసేసి. అలా కూడా చేసుకో, చేయొచ్చు కదా. ఇది ఇది మంచి ప్రొఫెషనలిజం అంతా. మీరంటే షెఫ్లు కాబట్టి అలా టూత్ పిక్ తో చేస్తుంటే మన ఇంట్లో కాబట్టి జాగ్రత్తగా 2-3. మేము హోటల్లో చేసేప్పుడు 10-15 అనుకోండి, టూత్ పిక్ ఒకవేళ నాని 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 ఇరిగిపోయింది అనుకోండి టూత్ పిక్, మాకు బిఓబి అంటారు అన్నమాట, ఫారెన్ బాడీ ఆన్ బోర్డ్ అని, అలాంటివి వస్తే కంప్లైంట్స్ వస్తాయి. అందుకని ఇలా స్టీల్ ఆయిల్ వాడచ్చు. దీనికోసం స్పెషల్ ఎక్విప్మెంట్ కూడా మేడ్ అవుట్ చేశారు మాకోసం. ఏంటది, ఇలా ఇలా స్టీల్ తోనే చేసింది బట్ మంచి షార్ప్ గా ఉంటుంది అనమాట. ఎస్, అది టూత్ పిక్ లానే వర్క్ అవుతుంది మనకి. ఓకే ఓకే. మళ్ళీ మూత పెట్టాలండి? మళ్ళీ మూత పెట్టాలి. హార్డ్లీ 10 మినిట్స్ పడుతుందటండి ఇది చేయడానికి. కాబట్టి కొంచెం ఫాస్ట్ గా అయినట్టే, మరి ఏది ఉడకకుండా ఫాస్ట్ ఫుడ్ అన్నారు కదండి, టక్క టక్క పచ్చి పచ్చిగా తిన్నా కూడా ప్రాబ్లమే. సో ఒక 10 మినిట్స్ స్పెండ్ చేయగలిగితే ఎనర్జీ అండ్ హెల్దీ ఫుడ్ ని మనం బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు. రాము గారు అయిపోయినట్టేనా? అయిపోయినాయండి. ఓ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు సూపర్ కలర్ ఉందండి. సూపర్ కలర్ ఉంది. అవును, కొంత మీరు అన్నారు కదండి ఇందాక ఫాస్ట్ అని. ఫాస్ట్ అని ఎందుకు అన్నానంటే నేను ఇది, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇడ్లీ బ్యాటర్ మెలిగిపోయింది, పిల్లలు అరుస్తున్నారు, ఏంటి మమ్మీ రోజు ఈరోజు కూడా ఇడ్లీ అయినా, లేదా ఏంటి నాయనమ్మ ఈరోజు కూడా ఇడ్లీ అయినా, సరే నాన్న నీకోసం ఈరోజు స్పెషల్ చేస్తాను, ఇడ్లీ ఇడ్లీ బ్యాటర్లోనే కొంచెం మైదా పిండి కలిపేసి చక్కగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ జింజరు కాస్త పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇలా పొంగనాల్లో కూడా వేసుకోవచ్చు. అదొక స్పెషల్ క్రంచ్ వస్తుంది అనమాట, ఎందుకంటే ఇడ్లీ ఇడ్లీ రవ్వ వల్ల మంచి క్రిస్ప్ వస్తుంది. ఓకే, రెడీ మేడం. గుంటు పొంగనాలు వేడి వేడి. వావ్, చాలా ముచ్చటగా ఉన్నాయండి. చూసారు కదండి గుంటు పొంగనాలు రెడీ అయినాయి. తయారీ విధానం మరొకసారి చూద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు పొంగనాలకి మినప్పప్పు, 2 కప్పుల బియ్యం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు. దీని తయారీ విధానం రాంబాబు గారు, ముందుగా 1 కప్పు మినపప్పు తీసుకొని దానికి సరిపోయిన 2 కప్పులు బియ్యం వేసుకొని 10-15 గ్రాములు సుమారుగా శనగపప్పు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఒక 4 అవర్స్. 4 అవర్స్ అవి నానిన తర్వాత దాన్ని మెత్తగా సరిపోయిన నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని దీనిలో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కాస్త చిటికటి పసుపు కలర్ కోసం వేసుకున్నాను. ఓకే, ఈ బ్యాటర్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం వేడివేడిగా గుంట పొంగనాలు రెడీ చేసుకుందాం. సరే, గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి, ఒట్టిగా అయితే తినలేము, దీని కాంబినేషన్ కావాలి కదా. గళ్ళ రాంబాబు గారు దీని కాంబినేషన్ మనకి ఏం చట్నీ ఇస్తారా, లేకపోతే ఇంకేమన్నా ఇస్తారా చూద్దాం. రాము గారు మాకు గుంటు పొంగనాలు అయితే చేశారు, దీన్ని డైరెక్ట్ గా తినాలా లేదా దీని కాంబినేషన్ ఏం ఇస్తున్నారు? దీని కాంబినేషన్ గా అల్లం చట్నీ చేద్దాం.
ఓకే, గుంట పొంగనాలకి అల్లం బెల్లంతో ఒక మంచి కాంబినేషన్ ఇస్తారట, మరి అదేంటో చూసేద్దాం. అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం చట్నీలో కావాల్సిన పదార్థాలు అల్లం, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చింతపండు, ఉప్పు, బెల్లం, నూనె, ఆవాలు, కరివేపాకు. అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి, ఇక తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. రాము గారు, దీని ప్రాసెస్ ఏంటి? దీన్ని ఫస్ట్ వీటన్నిటిని సోతే చేసుకోవాలి. కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకుని ఈ మూడింటిని ఫ్రై చేసుకోవాలి. అల్లాన్ని, వెండిమిరపకాయలు, ధనియాలని దోరగా తరిగేసుకుని ఆయిల్ లో అల్లము, వెండిమిరపకాయలు ప్లస్ ధనియాలు దోరగా వేయించేసుకోవాలి. సో మిక్సీలో వేసేసుకొని ఈ మూడు వేగిన తర్వాత వీటి మూడింటిని మిక్సీలో వేసుకొని కొంచెం రెండు వెల్లుల్లిపాయలు, కాస్త రెండు స్పూన్లు జీలకర్ర, తగినంత ఉప్పు వేసేసి ఫస్ట్ చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. అది మెత్త చేసుకున్న తర్వాత దానిలో తగినంత నీళ్లు, కాస్త చింతపండు, బెల్లం వేసేసి కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేయాలి, మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, బాగా కోర్స్ గా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మెత్తగా వేసుకుంటే మనకు మౌత్ ఫీల్ ఉండదు. క్రంచ్ కోసం అని కాస్త కోర్స్ గా వేసుకుంటున్నాం. అలా కోర్స్ గా వేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవడం. తాలింపుకి ఆయిల్ లో పాన్ లో ఆయిల్ వేసేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసేసుకొని కొంచెం వేగనివ్వండి. వేయించిన తర్వాత కరివేపాకు వేసుకొని అల్లంతో పాటు సర్వ్ చేసేసుకోవాలి. అలా మిక్సీ చేసుకున్న అల్లం పచ్చళ్ళలోకి ఈ తాలింపుని వేసేసుకోవాలి. ఓకేనండి. సరే, మాకైతే నోట్ తో ఇలా చెప్పేశారు, ఆల్రెడీ మీరు రెడీ చేసి ఉంటారు, అందుకే మాకు ప్రాసెస్ చూపించలేదు. సరే, మీరు చేసింది చూపిస్తారు. ఓ, అల్లం పచ్చడి అండి రెడీ అయిపోయింది. చెప్పిన ప్రాసెస్ లో మనం గ్రైండ్ చేసుకుని తాలింపు పెట్టుకుంటే అల్లం బెల్లం స్వీట్ అండ్ సార్ ఇలా రెడీ అయిపోయింది. అల్లం బెల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఒక పక్క గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి. వాటి కాంబినేషన్లో మరి రుచి చూసేద్దామా? గుంట పొంగనాలు, అల్లం బెల్లం చట్నీ. ఆలస్యం చేయకుండా టేస్ట్ చూసేద్దాం. ఓకే రాంబాబు గారు, మీరు కూడా టేస్ట్ చేయాలి. కింద పట్టేస్తా. నిజంగానే తీయగా, కొంచెం కారంగా, టేస్ట్గా బాగుందండి. చాలా బాగుంది. ఇంట్లో కూడా ట్రై చేయండి. మంచి కాంబినేషన్, హెల్దీ ఫుడ్. ఇలా ఫాస్ట్గా హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని మీకు మరెన్నో పరిచయం చేయబోతున్నాం మా ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో. వాచ్ చేస్తూనే ఉండండి.